Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Margadarsi ee logic mari silly ga ledu. Margadarsi yajamanyam gola maamuluga ledu. సోదాలను తప్పించుకునేందుకు జనాల సింపతి కోసం చిత్ర విచిత్రమైన వాదనలను ప్రచారంలోకి తెస్తోంది. తాజాగా చిట్టీల సొమ్ము కడదామని ఖాతాదారులు ఆఫీసులకు వస్తే వాళ్లని వెనక్కి పంపేశారట. సిఐడి పోలీసుల తీరుతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారట. తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి 2-3 రోజుల తర్వాత చిట్టీల డబ్బు కట్టమని చెప్పి వెనక్కి పంపేశారట. ఇందులో సిఐడి పోలీసులు ఖాతాదారులను ఇబ్బందులు పెట్టింది ఎక్కడో అర్థం కావడం లేదు. ఎవరింటి మీదైనా ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు చేస్తే ఏం చేస్తాయి? ముందుగా ఇంటిలోని వాళ్ళందరినీ ఒకే చోట కూర్చోబెడతాయి. అలాగే ఇంటిలోని వాళ్లను బయటకు వెళ్ళనియరు. ఇంట్లో వాళ్ళందరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంటారు. ఒకళ్ళిద్దరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర కూర్చుని విచారిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఇల్లంతా సోదాలు చేస్తారు. ఇంటిలోకి ఎవరైనా రావాలని అనుకుంటే రైడ్ జరుగుతోంది కాబట్టి తర్వాత రమ్మని చెప్పి పంపేస్తారు. మామూలుగా ఎక్కడైనా జరిగేది ఇదే. ఇప్పుడు మార్గదర్శి ఆఫీసుల్లో కూడా ఇదే జరిగింది. చిట్టీలు కట్టడానికి వచ్చిన ఖాతాదారులను పట్టుకుని సిఐడి ఏమీ విచారించలేదే. సోదాలు జరుగుతున్నాయి కాబట్టి 2-3 రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపేసింది. ఇంతోటి దానికి సిఐడి ఖాతాదారులను పెట్టిన ఇబ్బంది ఏముంది? పిల్లాపాపలతో వచ్చిన ఖాతాదారులను ఇబ్బంది పెట్టారని చెప్పడం కేవలం సింపతి కోసమే. తనిఖీలు, ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు బ్రాంచ్ మేనేజర్లు, అకౌంట్స్ సిబ్బంది సిఐడి అధికారులకు అందుబాటులో ఉండాలి కదా. అందుకనే ఖాతాదారులకు అదే విషయాన్ని చెప్పి 2-3 రోజుల తర్వాత వచ్చి చిట్టీలు కట్టమని చెప్పారు. ఇందులో వేధింపులు ఏమున్నాయి? సోదాల్లో లెక్కల్లోని బొక్కలు ఎక్కడ బయటపడతాయో అనే భయం తప్ప రామోజీరావులు ఇంకేమీ కనబడడం లేదు. మనీ ల్యాండరింగ్, హవాలా, అక్రమాల లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శిపై జనాల సానుభూతి తెచ్చుకోవడం కోసమే ఇలాంటి వార్తలు రాసుకుంటున్నారని అర్థమైపోతోంది.